బయటికి రావడం దాని గురించి మాట్లాడుకునే ముందు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో తులసమ్మ అంటే శివశంకర్ రెడ్డి గారి సతీమణి కోర్టులో వేసిన కేసు ఈ రోజు విచారణకు వచ్చింది నేను ఆ ప్రొసీడింగ్స్ అన్ని కూడా విన్నాను వీడియోలో చూసా మీడియా వాళ్ళు కొంచెం మిస్టేక్ అయింది ఏంటంటే జడ్జ్ సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యి ఐఓని ఇంత డిలే చేస్తే ఎలాగా నేను చూస్తున్నాను ఇంత డిలే మంచిది కాదు ఎన్ని సంవత్సరాలు చేస్తారన్నారు కరెక్ట్ కారణం తెలుసు మరి గతంలో బాగా ఆలస్యం చేశారు ఐఓని మార్చిన తర్వాత ఈ ఐఓ తేడాగా ఉన్నాడు రా బాబు సీరియస్గా ఉన్నాడు స్ట్రిక్ట్గా ఉన్నాడు నిజాలు బయటపెట్టేస్తున్నాడన్న భయంతో చాలా దొంగ కేసులు వేశారు స్టేట్లోకి రానివ్వలేదు నన్ను రానివ్వనట్టే సిబిఐ ఐఓని కూడా రామచంద్రన్ కూడా రానివ్వలేదు సరే తర్వాత ఇదే కోర్టులో మరి తెలంగాణకి మార్చడం జరిగింది ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఇవాళ ఇంత లేట్ అవ్వడానికి నార్మల్గా ఐఓఏ కారణం అని అనటం సహజం దాని వెనక కారణాలు దాని వెనక దోషులే మరి దీనికి కారకులు అనేది కోర్టుకి స్పష్టంగా తెలిసే అవకాశం లేదు కనుక జడ్జి గారు చాలా ఆవేశంలో ఉన్నారు బట్ చక్కటి తీర్పు ఇచ్చారు ఏంటంటే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి కేసుకి మెయిన్ అధికారిగా ఇంకొక ఐఓని పెట్టి ఈయన్ని అడిషనల్గా ఆ టీంలో కంటిన్యూ చేయమని చెప్పారు పాపం నీలి మీడియాకి ఆ పాయింట్ తెలియదా వినండి మళ్ళీ ఇంకోసారి ఏం చెప్పారు సో ఊరికైనా పేపర్లో రాసేసి మళ్ళీ సిబిఐ డైరెక్టర్ మీద ప్రెషర్ పెట్టేసి కోర్టు ఎలా ఉందని ఎదవాబద్దాలు ఆడద్దు చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు ఉన్న ఐఓని రామ్ సింగ్తో పాటు ఇప్పుడు దాకా రామ్ సింగ్ మెయిన్ ఐఓ సో హీ విల్ బి ద సపోర్టింగ్ ఐఓ అండ్ మెయిన్ ఐఓ విల్ బి సమ్వన్ అబౌవ్ ది ర్యాంక్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ ఇప్పుడు పర్యవేక్షిస్తున్న డిఐజీ కెన్ బికమ్ ద ఐఓ ఆర్ ఇన్ బిట్వీన్ ఎవరన్నా అడిషనల్ ఎస్పీ ర్యాంక్ కాబట్టి ఎస్పీ ర్యాంక్ వాళ్ళు ఎవరన్నా ఐఓగా పెట్టవచ్చు బట్ చరిత్ర సిగ్గుపెడితే చిరిగిపోదు సిరిపెడితే చిరిగిపోదు ఆల్రెడీ ఎవరెవరు ఏం చెప్పారో ఆ స్టేట్మెంట్లు ఇవన్నీ రామ్ సింగ్ రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ 161 164 ఇవన్నీ కూడా అక్కడ రికార్డులో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఎవడో వస్తే వాళ్ళని ప్యాలెస్ పార్టీయో లేకపోతే కడప పార్టీయో మేనేజ్ చేసేసి ఇంకో రకంగా కేసుని అబద్దాలతో వీళ్ళు మా సాక్షి పేపర్లో రాస్తున్నట్టుగా లేకపోతే కన్ను కన్ను ఎందుకు పొడుస్తుంది అన్నట్టుగా ఈ చెత్తా చెదారం ఏమి తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఆ స్టేట్మెంట్స్ అన్ని ఆల్రెడీ హైకోర్టుకి సీల్డ్ కవర్లో ఇచ్చారు సుప్రీంకోర్టులో కూడా ఇచ్చారు కాబట్టి అవన్నీ అలాగే ఉంటాయి రామ్ సింగ్ కూడా హీ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఇప్పుడు హెడ్ చేసింది రామ్ సింగ్ కన్నా సీనియర్ అధికారి ఇంకొకరు ఉంటారు ఇది చాలా చక్కటి పరిణామం డెఫినెట్ గా అనుకున్నది ఒకటి మా ప్యాలెస్ పార్టీ ఇక్కడ అయింది ఇంకోటి పాపం అలాగే అసలు రామ్ సింగ్ ని తీసేసి ఇంకెవడో చోటమాట వాడిని వస్తే కొనేసుకుందాం అనుకుని ముందుండొచ్చు బట్ రామ్ సింగ్ కంటిన్యూ అవుతాడు రామ్ సింగ్ కన్నా ఇంకో పెద్ద అధికారిని ఐఓగా నియమిస్తారు డెఫినెట్ గా నిజమైన కల్ప్రిట్స్ ఎవరో 29వ తారీఖుకి కొత్తగా ఇతరులను కంటిన్యూ చేస్తూ ఐఓని ఎవరిని వేస్తున్నారో చెప్పమన్నారు కేసు విచారణ ఏప్రిల్ 10 చేశారు అంటే ఏప్రిల్ 10 చేశారంటే ఏప్రిల్ 10 దాకా సిబిఐని గోళీలు ఆడుకున్నాం గోలు గీలుకుంటాను కూర్చోమని కాదు వాళ్ళ విచారణ వాళ్ళు కొనసాగించవచ్చు మేబీ 29వ తారీఖు ఇంకెంత ఎల్లుండే కాబట్టి ఎల్లుండి కల్లా డెఫినెట్ గా వాళ్ళు జడ్జ్ స్పష్టంగా చెప్పారు కాబట్టి కంటిన్యూ ది ప్రెసెంట్ ఐఓ అండ్ ద మెయిన్ ఐఓ యూ రీప్లేస్ ఇట్ విత్ సమ్మన్ అని అన్నారు కాబట్టి సిబిఐ మా వాళ్ళు ఎన్ని టక్కుటమారాలు ప్రయోగించినా సరే ఏ కోర్టు చెప్పిందని చెప్పి మేము రామ్ సింగ్ తీసేసామని చెప్పి అంటానికి లేదు ఈలో ఊరికిన టీవీలో రామ్ సింగ్ తీసేమన్నారు రామ్ సింగ్ తీసేమన్నారని పబ్లిసిటీ చేసి ఏదో మసిపూసి మాట్లాడకాయ చేయాలని చూస్తున్నారేమో స్పష్టంగా చెప్తున్నా
నేను విన్నా అవకాశం ఉన్న వాళ్ళు వినండి ఈ ఐవోని కంటిన్యూ చేసుకోండి మేక్ హిమ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఇంకొకరిని మెయిన్ ఐవోగా పెట్టుకోండి హీ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి రామ్ సింగ్ గారు ఉంటాడు ఆ పై అధికారి ఉంటాడు గతంలో ఉన్న రిపోర్ట్లు ఉంటాయి కాబట్టి ఏమి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ టూర్ సక్సెస్ అయిపోయింది మరి అదే ఫోకస్ స్పెషల్ స్టేటస్ మీద ఇంకో దాని మీద పెట్టవచ్చు కదా అన్నారు అసలు అడిగితే కదా పెడతానికి అడిగింది కూడా అనుకున్నది ఒకటి అయింది ఒకటి